విశాఖలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని భారత ప్రభుత్వ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఐఐటీలు, ఐఐఎంలు వంటి భారత పార్లమెంట్ చట్టాల ప్రకారం దీన్ని నిర్మించారు. ఇది డిజైన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ యొక్క ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా ఉద్భవించింది. నిఫ్ట్లో చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు చేయడం వల్ల ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలకు, ప్లేస్మెంట్స్ రావడానికి ఉపయోగపడతాయి. నిఫ్ట్ టెక్నాలజీపై అకాడమిక్ డీన్ అన్నాజీ శర్మతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చేరడం వల్ల యువతకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయంటున్నారు. వాళ్ళ దగ్గర చాలా కోర్సులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అసలు ఎటువంటి కోర్సులు ఉన్నాయి, యువతకి ఎటువంటి అవకాశాలు దక్కుతాయని చెప్పి మనతో పాటు డీన్ అన్నాజీ శర్మ గారు ఉన్నారు. ఆయన అది తెలుసు సార్. నమస్తే సార్. నమస్కారం. మీ ఫ్యాషన్ టెక్నాలజీలో చేరడం వల్ల యువతకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్? అంటే అసలు అంటే జనరల్గా ఏంటంటే 10+2 అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్లు, పర్టికులర్లీ సౌత్లో ఏంటంటే ఇంజనీరింగ్ వైపు కానీ మెడిసిన్ వైపు కానీ వెళ్తున్నారండి. చాలామంది పిల్లల్లో ఏంటంటే ఈ కాలంలో పర్టికులర్లీ క్రియేటివిటీ ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే ఈ ఇంజనీరింగ్ వాటిల్లో కామన్గా స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇలా కాకుండా కొత్త కొత్త క్రియేట్ చేయడము, కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడము, వాళ్ళ క్రియేటివిటీతో చాలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళు ఉత్సాహంగా ఉంటారండి. వాళ్ళకేంటంటే ఈ డిజైన్ కోర్సెస్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని చూపించుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి గ్లామరస్ ఫీల్డ్ అండి. ఇప్పుడు మా దగ్గర కోర్సు చేయడం వలన ఏంటంటే మినిమం 8 లక్షలు జీతాలతో వాళ్ళు డిగ్రీ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే పీజీ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని పర్టికులర్లీ ఏంటంటే 10 లక్షల కన్నా పైన సంవత్సరానికి జీతం వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మన దగ్గర ఎటువంటి కోర్సులు ఉన్నాయండి ఇప్పుడు? మంచి ప్రశ్న అండి. యాక్చువల్లీ NIFT అనగానే ఒక ఫ్యాషన్ డిజైన్ అనుకుంటారు, కానీ మా దగ్గర ఏంటంటే ఫ్యాషన్ డిజైను, టెక్స్టైల్ డిజైను, యాక్సరీ డిజైను, నెట్వేర్ డిజైన్, లెదర్ డిజైను, ఫ్యాషన్ కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు మీరు ఈ మీడియాలో ఉన్నారు, ఈ మీడియా రంగానికి ఏంటంటే ఫ్యాషన్ గురించి అని పర్టికులర్ ఇవి తెలియజేయడానికని ఫ్యాషన్ కమ్యూనికేషన్, దాన్ని డిజైన్ కమ్యూనికేషన్ అనొచ్చు, డిజైనింగ్ ది కమ్యూనికేషన్ అనొచ్చు. వీళ్ళకి అవకాశాలు ఉంటాయండి. అంటే క్రియేటివిటీ ఏంటంటే కొంతమందికి ప్రోడక్ట్లు చేయడంలో ఉంటుంది, కొంతమందికి వెర్బల్గా ఉంటుంది. ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చేయడము, మంచి స్టోరీస్ రాయడము, లేదంటే ఫిల్మ్ ప్రొడక్షను, ఫోటోగ్రఫీ, వెబ్సైట్ క్రియేషను, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఇలాగా వాళ్ళు దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ క్రియేటివిటీ. ఇవన్నీ కూడా డిజైన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేయించండి. ఇది కాకుండా బీటెక్ లాంటి ప్రోగ్రామ్ ఉందండి, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని. అంటే కొంతమందికి ఏంటంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా క్రియేటివిటీలో ఉండాలని ఉంటుంది వాళ్ళ గురించి అని చెప్పి గార్మెంట్ ప్రొడక్షన్కి ఒక కోర్స్ అండి, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని. ఇవన్నీ కూడా డిగ్రీ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా 4-year ప్రోగ్రామ్స్ అండి. అంటే వీళ్ళు కనుక బయటకు వెళ్ళి మళ్ళీ చదువుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళకి ఏంటంటే 16 years ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండాలి ఇండియాలో, అప్పుడే మీరు అమెరికాలో కానీ ఎక్కడైనా మాస్టర్స్ చేయగలరు అన్నమాట. సో మా డిగ్రీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 4-year ప్రోగ్రామ్స్. ఇవి కాకుండా ఇవి చేసిన తర్వాత లేదంటే బయట వాళ్ళు కూడా మాస్టర్స్ మా దగ్గర చేయాలంటే మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని ఉంది, తర్వాత మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఉంది. దానికి ఏంటంటే ఎనీ బీటెక్ ఈజ్ ఎలిజిబుల్ అండి, ఈ రెండింటికి ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. బట్ బిఎఫ్ టెక్కి ఇంజనీరింగ్ చేస్తే కనుక వాళ్ళకి ఎంఎఫ్ టెక్కి అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని ఉంది MBA లాగా. దీంట్లో ఏంటంటే వేరే ఏ ఐఐఎంలో, ISBలో ఎక్కడా లేనటువంటి మర్చెండైజింగ్ అనే ఒక స్పెషలైజేషన్ ఉందండి. అంటే ఈ ఫ్యాషన్ రంగంలో ఏంటంటే ప్రోడక్ట్ని సోర్స్ చేయాలి అంటే కనుక వీళ్ళకు కూడా ఈక్వల్లీ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం క్రియేటివిటీ, ఎస్థెటిక్ సెన్స్ ఉండాలి. సో ఈ మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అనేది చాలా మంచి క్రియేటివిటీ ఉన్న ఒక మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి. సో వీటన్నిటికి కూడా 10 లక్షలు అండ్ అబౌవ్ ఉన్న జాబ్స్ వస్తాయి. ఇది కాకుండా ఎవరైనా ఇక్కడ PhD చేయాలంటే కూడా మేము PhD అవకాశాలు ఉన్నాయి, పోస్ట్ డాక్టోరియల్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా మావన్నీ కూడా ఏంటంటే పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో మా డిగ్రీలు మేమే ఇవ్వచ్చు. ఇప్పుడు ఐఐటి, ఐఎంఒ, ఎయిమ్స్ అవన్నీ యూనివర్సిటీస్ కాదండి. సో అవేంటంటే పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన స్టాట్యుటరీ బాడీస్. సో దే కెన్ అవార్డ్ దేర్ ఓన్ డిగ్రీస్ అప్ టు పోస్ట్ డాక్టోరియల్. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి అవకాశం ఉన్న ప్రోగ్రామ్స్ అండి. ఇప్పుడు వీటి చేయడానికి చాలామందికి ఆర్థికంగా కూడా ఉండదు, వాళ్ళు చాలామంది ఆర్థిక సమస్య ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అసలు దీనిలో ఫీజులు ఎలా ఉంటాయి, వాళ్ళ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా? మంచి ప్రశ్న అండి.
యావరేజ్గా ఇప్పుడు ఏంటంటే ఏ ప్రోగ్రామ్ కూడా మంచి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో చేయాలంటే 3 lakhs అండ్ అబౌవ్ ఫీజులే ఉంటాయండి. మా దగ్గర 3.5 lakhs యావరేజ్గా 1 ఇయర్కి ఖర్చు అవుతుందండి. దీంట్లో మాకేంటంటే సిన్స్ గవర్నమెంట్ సంస్థ వలన మాకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఇది కూడా ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాస్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా స్కాలర్షిప్స్ అండి, ఎస్సీ ఎస్టీ నేషనల్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, స్టేట్ స్కాలర్షిప్స్ వస్తాయి. ఇవి కాకుండా మా దగ్గర సబ్సిడీ స్కీమ్ అని ఉందండి, అంటే నిఫ్టే ఇస్తుంది, పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ బట్టి ఉంటుందండి. ద పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ 1.5 lakhs వాళ్ళకి 100% ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుంది. అలాగే 4 లక్షల కన్నా తక్కువ ఉందనుకోండి 50% ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో లిమిట్ లేదు, ఎంతమంది డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటే అన్ని నిఫ్టే స్కాలర్షిప్ ఇస్తుంది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు మాది గ్లోబల్ సంస్థ అండి, ఇఫ్టీ అని ఒక ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ అని, దాంట్లో నిఫ్ట్ భాగస్వామి. సో స్టూడెంట్స్ బయటకు వెళ్ళి ఒక సెమిస్టర్ ఎక్స్చేంజ్కి వెళ్తారు. సో దానికి కావాల్సిన ఖర్చులు కూడా కొంతమంది బీదవాళ్ళు ఉన్నారంటే కనుక, అంటే హూ కెనాట్ అఫోర్డ్, వాళ్ళకి మా దగ్గర ఉడాన్ స్కీమ్ అని కూడా ఉందండి. సో వాళ్ళు ఫారిన్లో చదువుకోవడానికి కూడా మా నిఫ్టీ స్పాన్సర్షిప్ చేస్తుంది. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ప్రస్తుతానికి ఎక్కడ ఉంది, మనకి ఇండియాలో ఎన్ని బ్రాంచెస్? మంచి ప్రశ్న అండి. ఇండియాలో మొత్తం 19 campuses ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ క్యాపిటల్స్లో మా నిఫ్టీ సంస్థ ఉంది, లైక్ ఢిల్లీ, బెంగళూర్, ముంబై, గాంధీనగర్, చెన్నై, కోల్కతా, షిల్లాంగ్లో ఉంది మా దగ్గర, తర్వాత కన్నూర్ అని కేరళలో ఉంది. ఇది కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉందండి. బట్ మొత్తానికి మాకు 19 campuses ఉన్నాయండి థ్రూఅవుట్ ది కంట్రీ. ఇప్పుడు మన దగ్గర కోర్సులు చేసిన వాళ్ళకి ఎటువంటి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఏంటంటే మేజర్గా బ్రాండ్స్, ఎక్స్పోర్టర్స్, తర్వాత బయింగ్ హౌసెస్ అని రీటైలర్స్ లైక్ షాపర్ స్టాప్, లైఫ్ స్టైల్, ప్యాంటలోను వాటిల్లో, ఇది కాకుండా బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లీవైస్, లీ, యూసీబి అనే బ్రాండ్స్, మనకు లోకల్గా కూడా ఉన్న బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్, ఎక్స్పోర్టర్స్ ఉన్నారండి. లైక్ ఐటీ ఎక్స్పోర్ట్స్ మనకి మన దేశం నుంచి ప్రతి సంవత్సరం దాదాపుగా $43 బిలియన్ వర్త్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ క్లోదింగ్ ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. సో ఎక్స్పోర్ట్ రంగంలో కూడా వాళ్ళకి డిజైన్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ ఈ 3 రంగాల వాళ్ళు కూడా కావాలండి. సో ఇది కాకుండా బయింగ్ హౌసెస్ అని ఉంటాయి, ఇప్పుడు వాల్మార్ట్, జేసీపెనీ, గ్యాప్, వాళ్ళందరూ ఏంటంటే టామీ హిల్ఫిగర్ ఇండియా నుంచి సోర్స్ చేస్తారు వాళ్ళకి. అదే ఇది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అండి. సో వాళ్ళ రిప్రజెంటేటివ్గా కూడా ఇండియాలో ఉద్యోగ అవకాశాలు బయింగ్ హౌసెస్లో కూడా ఉన్నాయండి.